హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు స్టడీ హబ్ ఈ వీడియోలో మనం బ్యాంక్ నోట్ ప్లస్ దివాస్ మధ్యప్రదేశ్ నుంచి రిలీజ్ అయిన రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ వివరాలు తెలుసుకుందాం ఈ బ్యాంక్ నోట్ ప్లస్ దివాస్ అనేది వన్ ఆఫ్ ద యూనిట్ ఆఫ్ సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఈ సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మిడింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అనేది ఒక మినీ రత్న కంపెనీ ఈ వీడియోలో మనం బ్యాంక్ నోట్ ప్లస్ నుంచి విడుదలైన వేకెన్సీ వివరాలు తెలుసుకుందాం మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు కనుక నా ఛానల్ మొదటిసారి విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అంతేకాకుండా పక్కన ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేయండి దీని ద్వారా నేను చేసే మరిన్ని వీడియో యొక్క వివరాలు మీ నోటిఫికేషన్ రూపంలో ముందుగా పొందగలరు తద్వారా మీ సపోర్ట్ మాకు అందించండి ఇక ఈ రిక్రూట్మెంట్ ద్వారా విడుదలైన వేకెన్సీ డీటెయిల్స్ ఈ టేబుల్లో తెలపడం జరిగింది వాటి వివరాలు తెలుసుకుందాం ముందుగా టైటిల్లో చెప్పుకున్నట్టుగా యూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ వేకెన్సీకి వచ్చేస్తే పదిహేను వెకెన్సీ ఉండడం జరిగింది అంతేకాకుండా ఈ పోస్ట్ కప్లేసుకునే క్యాండిడేట్స్ ఉండవలసిన ఏజ్ క్రేడియర్ వివరాలు వచ్చేస్తే పద్దెనిమిది నుంచి ఇరవై ఎనిమిది సంవత్సరాల వయసున్న క్యాండిడేట్స్ ఈ పోస్ట్కి చేసుకోవచ్చు మరియు వారికి ఇచ్చే శాలరీ వివరాలకు వచ్చేస్తే ఇరవై ఒక్క వెయ్యి ఐదు వందల నలభై నుంచి స్టార్ట్ అయ్యి డెబ్బై ఏడు వేల నూట అరవై రూపాయల వరకు శాలరీ ఉన్నట్టు తెలపడం జరిగింది అంతేకాకుండా మిగతా వేకెన్సీ డీటెయిల్స్ కూడా మనం తెలుసుకుందాం వెల్ఫేర్ ఆఫీసర్ వేకెన్సీస్ ఒకటి ఉండడం జరిగింది సూపర్వైజర్ ఇంక్ ఫ్యాక్టరీ వేకెన్సీస్ ఒకటి ఉండడం జరిగింది సూపర్వైజర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వేకెన్సీ ఒకటి ఉండడం జరిగింది అంతేకాకుండా జూనియర్ టెక్నీషియన్ ఇంక్ ఫ్యాక్టరీ వేకెన్సీస్ అరవై ఉండడం జరిగింది అంతేకాకుండా జూనియర్ టెక్నీషియన్ ప్రింటింగ్ వేకెన్సీస్ ఇరవై మూడు ఉండడం జరిగింది జూనియర్ టెక్నీషియన్ ఎలక్ట్రికల్ అండ్ ఐటీఐ వేకెన్సీస్ పదిహేను ఉండడం జరిగింది జూనియర్ టెక్నీషియన్ మెకానికల్ అండ్ ఏసీ పదిహేను వేకెన్సీస్ ఉండడం జరిగింది అంతేకాకుండా నోయిడ్ అయినట్లో కూడా మనం వేకెన్సీస్ ఏర్పడడం జరిగింది దానికి సంబంధించిన డీటెయిల్స్ ఈ టేబుల్లో ఉండడం జరిగింది ఇక్కడ కూడా వేకెన్సీస్ ఉండడం జరిగింది క్యాండిడేట్స్ ఎవరైతే ఇంట్రెస్ట్గా ఉన్నారో వారు వారి యొక్క అప్లికేషన్ మనం ఆన్లైన్లో ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది ఆన్లైన్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి పన్నెండు ఐదు రెండు వేల ఇరవై ఒకటి మరియు లాస్ట్ డేట్ వచ్చేసి పదకొండు ఆరు రెండు వేల ఇరవై ఒకటి వరకు ఉండడం జరిగింది మరియు క్యాండిడేట్స్ ఈ పోస్టులకు కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ ఎగ్జామినేషన్ డేట్స్ వచ్చేసి జూలై లేదా ఆగస్ట్ రెండు వేల ఇరవై ఒకటిన కన్నాజీ ఉన్నట్టు ఇక్కడ తెలపడం జరిగింది పైన పేర్కొన్న వేకెన్సీస్ ఉండవలసిన విద్యార్థి వివరాల కింద టేబుల్లో తెలపడం జరిగింది వాటి వివరాలు తెలుసుకుందాం ముందుగా ఆఫీస్ అసిస్టెంట్ వేకెన్సీకి డిగ్రీ పాస్ అయిన క్యాండిడేట్స్ విత్ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ అగ్రికెట్ మార్చుకున్న వారు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు వెల్ఫేర్ ఆఫీసర్ వేకెన్సీకి వచ్చేస్తే డిగ్రీ పాస్ అయి ఉన్న క్యాండిడేట్స్ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు సూపర్వైజర్ అండ్ ఇంక్ ఫ్యాక్టరీ వేకెన్సీకి వచ్చేస్తే ఫస్ట్ క్లాస్ ఫుల్ టైమ్ డిప్లొమా ఇన్ ప్రింటింగ్ ఇంక్ టెక్నాలజీ చేసిన వారు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు సూపర్వైజర్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వేకెన్సీకి వచ్చేస్తే ఫస్ట్ క్లాస్ డిప్లొమా ఇన్ ఐటీ లేదా కంప్యూటర్ సైన్స్ చేసిన వారు అప్లై చేసుకోవచ్చు లేదా బీఈ బీటెక్ బీఎస్సీ ఇంజనీరింగ్ అండ్ కంప్యూటర్ చేసిన వారు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు జూనియర్ టెక్నీషియన్ అండ్ ఇంక్ ఫ్యాక్టరీ వేకెన్సీకి వచ్చేస్తే ఐటీఐ ఇన్ ప్రింటింగ్ టెక్నాలజీ మీద చేసిన వారి పోస్టర్ అప్లై వేసుకోవచ్చు జూనియర్ టెక్నీషియన్ ఇన్ ప్రింటింగ్ వేకెన్సీకి వచ్చేస్తే ఐటీఐఇన్ ప్రింటింగ్ ట్రేడర్లో చేసిన వారు ఈ పోస్టర్ అప్లై వేసుకోవచ్చు జూనియర్ టెక్నిషియన్ ఎలక్ట్రికల్ అండ్ ఐటీ వేకెన్సీకి వచ్చేస్తే ఐటీఐఇన్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్లో చేసిన వారి పోస్టర్ కప్లై వేసుకోవచ్చు జూనియర్ టెక్నీషియన్ ఇన్ మెకానికల్ లేదా ఏసీ వేకెన్సీకి వచ్చేస్తే ఐటీఐ సర్టిఫికేట్ ఇన్ ఫిట్టర్ మెచనిస్ట్ టర్నర్ ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ చేసిన వారికి పోస్ట్ అప్లై చేసుకోవచ్చు సెక్రటేరియల్ అసిస్టెంట్ వేకెన్సీకి వచ్చేస్తే డిగ్రీ పాస్ అయిన క్యాండిడేట్స్ విత్ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ ఉన్నవారికి పోస్ట్ అప్లై చేసుకోవచ్చు క్యాండిడేట్స్ ఎవరైతే ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ అప్ చేశారో వారు ఎగ్జామినేషన్ ఫీ పే చేయవలసి ఉంటుంది సిక్స్ హండ్రెడ్ రూపీస్ అనేది ఓబీసీ అన్ రిజర్వ్డ్ మరియు ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వారు పే చేయాలి మరియు టూ హండ్రెడ్ రూపీస్ అనేది ఎస్సీ అండ్ ఎస్టీ కేటగిరీ వారు పే చేయాలి అంతేకాకుండా పైట వేకెన్సీస్ ఉండే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ సంబంధించి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ వివరాల కింద తెలపడం జరిగింది వాటి వివరాలు తెలుసుకుందాం వెల్ఫేర్ ఆఫీసర్ మరియు సూపర్వైజర్ వేకెన్సీస్కి వచ్చేసి మనకు ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఫైవ్ సెక్షన్స్ నుంచి క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది టూ హండ్రెడ్ క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది టూ ఫార్టీ మార్క్స్కి టూ అవర్స్ టైం ఉంటుంది మరియు జూనియర్ ఆఫీసర్ అసిస్టెంట్ వేకెన్సీకి వచ్చేస్తే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ మరియు టైపింగ్ స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్లో మనకు ఫోర్ సెక్షన్స్ నుంచి క్వశ్చన్ అడగడం జరుగుతుంది వన్ సిక్స్టీ క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది వన్ సిక్స్టీ మార్క్స్కి టూ అవర్స్ టైం ఉంటుంది మరియు ఐటీఐ వేకెన్సీకి వచ్చేస్తే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది వన్ సిక్స్టీ క్వశ్చన్ జరగడం జరుగుతుంది వన్ సిక్స్టీ మార్క్స్కి టూ అవర్స్ టైం ఉంటుంది సెక్రటరీ అసిస్టెంట్ వేకెన్సీకి వచ్చేస్తే స్టెనోగ్రఫీ టెస్ట్ మరియు టైపింగ్ స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది అంతేకాకుండా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉండడం జరుగుతుంది వన్ సిక్స్టీ క్వశ్చన్ జరగడం జరుగుతుంది వన్ సిక్స్టీ మార్క్స్కి టూ అవర్స్ టైం ఉంటుంది క్యాండిడేట్స్ పైన పేర్కొన్న వేకెన్సీస్కి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ మాత్రమే కట్నా చేయడం జరుగుతుంది ఇంటర్వ్యూ అనేది ఉండదు మరియు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్లో వచ్చిన మార్కుల ఆధారంగానే మెరిట్ లిస్ట్ ప్రిపేర్ చేయడం జరుగుతుంది దాని ద్వారానే సెలెక్షన్ కూడా జరుగుతుంది అంతేకాకుండా క్యాండిడేట్స్ వారి యొక్క అప్లికేషన్ ఫార్మ్ ఫిల్ అప్ చేయడానికి అప్లై లింక్ వచ్చేసి హెచ్ కోలన్ డబల్ స్లాష్ బిఎన్పి దేవాస్ డాట్ ఎస్పిఎంసిఏఎల్ డాట్ కామ్ సైట్లో మీరు అప్లికేషన్ ఫార్మ్ని ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది మరియు ఎగ్జామినేషన్ సంబంధించి అప్డేట్స్ అనేవి ఈ లింక్ ద్వారానే మీకు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది అంతేకాకుండా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్లో మినిమం క్వాలిఫై మార్క్స్ సంబంధించి ఇక్కడ తెలపడం జరిగింది అన్ రిజర్వ్డ్ అండ్ ఈ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వారికి ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ రావాల్సి ఉంటుంది ఓబీసీ కేటగిరీ వారికి ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ రావాల్సి ఉంటుంది ఎస్సీఎస్టీ కేటగిరీ వారికి ఫార్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ రావాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ మనకి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ బైలాంగ్వల్ లాంగ్వేజ్ ఉండడం జరుగుతుంది హిందీ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉండడం జరుగుతుంది అంతేకాకుండా ఈ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్లో నెగిటివ్ మార్కింగ్ ఉండట్లేదు అంతేకాకుండా ఈ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ లేదా స్కిల్ టెస్ట్ అనేది దేశవ్యాప్తంగా ఎనిమిది సెంటర్లలో కండక్ట్ చేయడం జరుగుతుంది భోపాల్ ఇండోర్ కోల్కత్తా హైదరాబాద్ ఢిల్లీ ముంబై జబల్పూర్ అండ్ బెంగళూరు సిటీస్లలో ఈ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఏ స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది దట్స్ ఆల్ ఫ్రమ్ దిస్ వీడియో ఫ్రెండ్స్ మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే